హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గ్రేట్ అమేజింగ్. మీ పేరెంట్స్ చూసారా సాంగ్స్ కానీ ఏమైనా దేర్ ఫస్ట్ రియాక్షన్స్? దే వర్ వెరీ హ్యాపీ. సో దే వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఆఫ్ రవితేజ సర్. సో దే ఆర్ ఆల్సో ఫ్యాన్స్. అండ్ ఐ థింక్ రవితేజ గారి సినిమాలు అన్ని తెలుగులో వచ్చినవి 70. yes yes అన్ని వచ్చాయి కాబట్టి దే డు వాచ్ హర్. సో దే వెరీ ఎక్సైటెడ్ దట్ యు నో they never realized from watching us some actress on screen with him when did their daughter pair against him. So it's a very sudden shock that's happening and it's a very overwhelming thing for your parents and they're very proud, like they're very proud of me. So so what are the first reactions that you're getting after your interaction and your press meets? What are people saying? What's it that you're liking about? Can I be very honest? I went for the trailer launch and as soon as I entered I just could hear shoutings. Bhagyashree. Lots of shoutings. And for a second, auntie, I'm new, so I thought maybe they thought Hero is entering because there are people all over. So I just looked and I'm like, hey, it's me. But they all started shouting more and I was like, wow, this is a dream come true, because there have been times I used to look at these videos and be like, when will it happen for me? Not that I want it to happen now. I had the patience to wait for the right opportunity. But you know, this, it's always there inside an actor's heart that this is my dream. I don't know when it's going to come true. And I would say that I'm living it right now. Superb. Chusara, mana telugu prekshakulu entha goppa vallu. Aa encouragement ala istunnaru kabatti aa feel. Ledante imagine if the audience are sitting like this and you're coming in. Aa batch chudandi. Kani lucky ga that batch is also there. But when you entered, it is completely different. రవితేజ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు ఆ సినిమాల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో మీకు ఈ ప్రమోషన్స్ లో ఎలాంటి మార్పులు జరిగాయి అనిపిస్తుంది ఇండస్ట్రీలో? ఎక్కువైనాయి. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. యా, అదే ఇప్పుడు ఐ విల్ సీ ఏం ఎక్కువైంది. సో వదిలే సమాన మాట. ఏం వదిలేయాలి? మళ్ళీ థంబ్నైల్స్ ఇన్ని అవసరం. నాట్ ఎ వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి నా నోటి దోలు నేను మామూలుగా కంట్రోల్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మా హరీష్ ఉండే ఇక్కడ అది కరెక్ట్గా చెప్పేవాడు. అవును, అప్పుడు నేను పారిపోవాలి. ఒకవేళ హరీష్ గారు ఉంటే నేను పారిపోవాలి ఇక్కడ నుంచి. కాబట్టి ఐ థింక్, కానీ సోషల్ మీడియా విస్తృతంగా ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో రావడం వల్ల బాగా అన్నమాట. అంటే ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఛానల్స్, ఇన్ని వెబ్సైట్, అమ్మ బాబోయ్. అండ్ ఐ థింక్ మీడియా కూడా ఇస్ నో మోర్ పర్టైన్ టు వన్ సెక్షన్. ఎవరు మీడియానో ఎవరు కాదో కూడా తెలియదు మనకి. దే సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు జరుగుతూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పబ్లిసిటీ అయితే వెళ్తుంది. దీనికంటే మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రైటర్స్ ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కడు రివ్యూ ఇచ్చేవాడే. అవును అవును, ఏంటో బాబా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే ఎక్కడైనా సరే, ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాకు తినేసి నేను ఈ పులిహోర నచ్చింది అంటే నాకు నా జిహ్వాకి నచ్చింది అని అర్థం. జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా. సో ఎవ్రీబడి హ్యావ్ దర్ ఇండిపెండెంట్ చాయిసెస్. సో అంటిల్ యూ టేస్ట్ ద పులిహోర, యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఫర్ యూ. మా తెలుగు ఫుడ్స్ మీకు నచ్చకపోవచ్చు బికాస్ యూఆర్ అ మరాఠీ, అండ్ సమ్ ఫుడ్స్ ఆఫ్ యువర్స్ మైట్ ఫీల్ వెరీ న్యూ టు మీ ఆన్ మై టంగ్. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. సో ఆ అడ్జస్ట్మెంట్ టైం అనేది మనకి కావాలి. సో దట్స్ వెరీ వెల్ సెడ్. సూపర్ 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 సూపర్. క్యా బాత్ హై, క్యా బాత్ హై. ఇస్కో కట్ కర్కే డాలో. డాల్తే హీ రహో. సూపర్ స్టార్ యాంకర్. ఓహ్ మై గాడ్. అండ్ ఐ డిడ్ నో దట్ ఎనీవే. థాంక్యూ సో మచ్. సో టెల్ మీ, ఆర్ యు నర్వస్ ఆర్ ఆర్ యు ఎక్సైటెడ్ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ ది మూవీ? నర్వస్. యా, సమ్ టైమ్స్ ఆ తనకు ఉండకపోవచ్చేమో. ఐ థింక్ అంటే నర్వస్ బ్రో. హీ ఇస్ ఆన్సరింగ్ ఆల్ మై క్వశ్చన్స్. నో షార్ట్ ఆన్సర్స్. అమ్మమ్మో, నాకు భయం వేస్తుందండి, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నమ్మొద్దు. Yeah, so I have always been very comfortable in front of the camera. It's like the camera is my lover. So I think it's a very nice thing I have going on with the camera. Yeah, so how are you feeling about the release? August 15th degarlo undi. I'm very excited, I'm very positive, and all I know is we've all given our best, and that's the least we can do and that's the most we can do, right? So if all that is done, then all we wait was for the audience to bless us. Superb, superb, great positive energy. అలాగే ఉండండి ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ యువర్స్. అండ్ రవితేజ గారు, మీరు స్టోరీ నరేషన్స్ ఒక హీరోగా వినాలి, ఒక ప్రొడ్యూసర్ గా కూడా వినాలి కదా. ఓహో ఓహో, అలా వస్తున్నారా? యా యా యా, ఆఫ్ కోర్స్. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎలా పాటిస్తూ ఉంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కథలు వినాలి అంటే చెప్పిన సుమా, తేడా లేదు.
నన్ను కట్ చెప్తున్నప్పుడు ఏంటంటే ఏ కథ అయినా సరే అది ప్రొడ్యూసర్ అవుతావా ప్రొడ్యూసర్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నేను వినేది ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఏది విన్నా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సూపర్ నా కథలేనా కదా నేను ఎక్కడ రవితేజ యాక్టర్ని అసలు దాంట్లో తీసుకున్నా ఆడియన్స్ గ్రేట్ కాకపోతే కొంత కొన్ని సినిమాలు చేసిన తర్వాత యువర్ ఇమేజ్ బికమ్స్ బిగ్ కదా అండ్ కొన్ని స్టోరీస్కి దాన్ని ఇంకొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడు వినరా కథలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు నేను మామూలు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇదేంటంటే దాన్ని ఎంత ఎలివేట్ చేయాలి దాన్ని ఎంత ఎన్హాన్స్ చేయాలి అనేది అది రైటర్ డైరెక్టర్ యొక్క బాధ్యత ఓకే నన్ను దృష్టిలో పెట్టుకున్నా లేదు చేస్తున్నారని రాస్తున్నారంటే డెఫినెట్గా దట్స్ దేర్ థింగ్ అంతే వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు తెలుసు నన్ను ఎలా చూపించాలి వాళ్ళకి తెలుసు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అవును అందుకనే ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా పనిచేసే ముందు ఐ మీన్ చేసే ముందు ఏంటంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాను ఎక్కువ మాట్లాడతాం పర్సనల్ లెవెల్లో కూడా ఎక్కువ మాట్లాడతాం మాట్లాడాలి ఎక్కువ ఇంటరాక్ట్ కలుస్తూ ఉంటాం మాట్లాడుతుంటాం కొత్త సీనియర్ వస్తుంది అదే చెప్తాడు ఇలా చేస్తే బాగుంటుంది చూడు ఇలా ఉంటే బాగుంటుందేమో కొన్ని డెఫినెట్ గా గివ్ అండ్ టేక్ సజెషన్స్ ఉంటాయి డెఫినెట్ గా యా అలా సో ఫస్ట్ ఇంటరాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే సినిమా బాగుంటుంది ఏమి ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేస్తే ఏమో నా ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఇట్ డిడ్ వర్క్ కరెక్ట్ అంటే నేను యాక్ట్ చేస్తున్నాను ఆయన అంతే భాగ్యశ్రీ యూ హ్యావ్ అంబిషన్స్ ఆఫ్ ఓన్లీ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ నో నేను చెప్తున్నా కదా ఒక టూ ఇయర్స్ తర్వాత యూ విల్ నో దెన్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ అంటే ఐ థింక్ అప్పుడు ఈ క్వశ్చన్ అడిగే అవసరం కూడా మీకు రాదు ఓకే యా విల్ వెయిట్ ఫర్ ద రైట్ టైం టు రివీల్ ఇట్ అమ్మో ఇప్పుడు చాలా డౌట్ వస్తుంది సినిమాటోగ్రఫీ చేస్తుందా ఏదైనా చేస్తుందా షీ ఇస్ మల్టీ టాలెంటెడ్ అవునా మీకు అంటే తనతో మాట్లాడుతుంటే తెలియదా అండి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే తెలియదా మాకు కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా మాట్లాడుకుంటున్నాం కదా సో ఎలా ఓహో ఆ ఓ అలాగా ఓ అచ్చా అస్సలా ఆహా అది కాబట్టి అందులోనూ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏమో డాన్సరు అండ్ నాన్నగారు ఇండస్ట్రీకి కనెక్టెడ్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడో సమ్వేర్ ఇట్ మస్ట్ బి దేర్ బిహైండ్ యు రిగార్డింగ్ టాకింగ్ అబౌట్ లైక్ యు హావ్ ఇన్ సమ్ సమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యు విల్ బి హావింగ్ కమాండ్ ఆన్ other crafts also yeah I'm sure I hope so see cheppaleda yes why not yes this is a beautiful I want to industry. Give it a try nothing else correct yes we should I think I dream big I'm a dreamer I sometimes like dreaming about the galaxy so I can at least get the sky so what's stopping us from dreaming you done no that's all ending kepana are you nervous and about నేను చూసేస్తే Now, after this interview, everybody will not be looking at the screen. They will be looking at the screen. ఇది భాగ్యశ్రీ ఏమో ఇది భాగ్యశ్రీ ఏమో ఏ అక్కడ ఇప్పుడే తలుపు తీశారు అది భాగ్యశ్రీ అయి ఉంటుందని దాని రాడలేదండి మేము ఉత్తినే చెప్పాం రవితేజ గారు ఎనీ మైథలాజికల్ క్యారెక్టర్ దట్ యూ వాంట్ టు పోర్ట్రే మిమ్మల్ని మైథలాజికల్ క్యారెక్టర్లో అంటే ఓరీం లేచుడా అలా చూసామే తప్ప నేను సుమా ఎంతమంది కూడా చెప్పినట్టు ఉన్నాను గుర్తుంది ఎందుకంటే నేను ఇది చెయ్యాలి ఇలా చేయాలి అలా చేయాలి నాకు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ టాకింగ్ టు సుమా నేను ఎంజాయ్ చేస్తాను అందమైన అమ్మాయి నా పక్కన కూర్చొని ఉంది అట్మాస్ఫియర్ ఇద్దరు ఇద్దరు అందమైన అమ్మాయిలు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఓకేనా నేను స్త్రీ అభిమానిని సో వాళ్ళతో సో దిస్ మూమెంట్ తర్వాత And you know something, Bhagyashree? I think he's one of the hero who has brought in new talent, new directors, the maximum number of people who we see as successful that's, directors. Why he brought the new directors? No, yeah. That's what I'm saying. That's what I'm saying. That's because he's seen going from nowhere to somewhere, right? And he knows the meaning of coming from that place and giving a chance to all of us. So I think... everyone should be like that and he analysis also that he this understands. Person has yes, yes. that kind of spark in him yes. that like that he recognized me also that I have me this. also yeah
సో హౌ వాస్ ఇట్ మన హరిశంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మొన్న ఆ ఫ్రెండ్షిప్ డే రోజుది వీడియో చూసాను, ఇట్ వాస్ హిలేరియస్, ఎవ్రీబడి ఇమిటేటింగ్ హిమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ హరీష్ గారు ఇస్ హీ అలౌస్ పీపుల్, ఇట్స్ ఫన్ కదా, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆర్ హార్మ్ ఇన్ ఇట్. నేను జోక్ వేస్తున్నాను, అలాగే అట్ ద సేమ్ టైం నేను జోక్ తీసుకోవాలి కూడా. అదే కదా, కరెక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ హెల్తీ. కరెక్ట్. సో మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? ఐ మీన్ సమ్వన్ రీసెంట్లీ ఆస్క్డ్ మీ, సో హీస్ అ డైరెక్టర్ హూస్ టర్న్డ్ ఇంటు అ ఫ్రెండ్. Working experience with him as an actor, he takes out the best in you, and you know, he is that first director who taught me where the light falls, where the camera is, what's your posture should be like, where should you look, how to deliver a dialogue. So he is that first introduction for me to the industry. Yeah. So and he's my mentor like that, but as a friend he's the most chill person who's always having fun on set, and we're all just laughing, you know, doing a picnic together. Yes. So it's fun. And who is very straightforward and open to speak his mind out. That's the best thing about him. Yes. And alage people media factory Raviteja gar alage the cinema lo ala chestu velthunaro, people media factory kuda cinema lo ostune unnai. So about one home, word home production. Oh, home production. Yeah, it's become Vishu Prasad garu. Yes. And people media. Yeah. Factory enni enni cinemalu teeskon vastunaro, enta entertainment andistunaro industry, inta cinema chestane unta. Yeah, yeah, yeah. So superb. Ika finally coming to the song part. आपकी फरमाइश. ओके, आपकी फरमाइश. लेट्स सी हाउ इट विल बी. सो वी विल स्टार्ट विद यू. या ओके, आई हैव टू हम. या डू यू वांट द लिस्ट और आई गिव यू द लिस्ट आल्सो? या दे मेड अ लिस्ट, यू हैव टू गेस. अरे मैम, माय प्रिपरेशंस माकुंडे. लेट्स लिस्ट. ओके, रेडी. तन हम చేస్తదండి. ఆ సాంగ్ ని చెప్పాలి. సాంగ్ ఏంటి గెస్ట్ చేయాలి మీరు. आपकी फरमाइश में आपका स्वागत है. तो आज आप सुनेंगे बागीश्री के गाने, भूले सुरे गीत, भूले सुरे गीत, रवि तेजा के इशारत, 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 विविध भारती, गुरुतो सुने दो आपको, जय माला. ओके. हिंदी तेलुगु? हिंदी, हिंदी. कम अगेन. हाँ, मैं बल दो बल का शायर हूँ. He got it right. मैं पल का शायर हूँ, पल दो पल मेरी जवानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी कहानी है. इस कहानी है, जवानी है, समथिंग जवानी, जवानी मुंदे कहानी मुंदे. वाव, वन पॉइंट, वन पॉइंट. या नेक्स्ट. Okay. ఒక నిమిషం వెయిట్, నౌ రవితేజ గారు ఒకసారి మొత్తం పడేది స్ట్రైక్ పడితే పడింది. ఫేవరెట్ సాంగ్. క్యా బాత్ హై, యో వన్ వన్ ఆల్. నెక్స్ట్. ఆల్ హిందీ సాంగ్స్ నా? Mostly Hindi songs. Yeah. Yeah. This is also Hindi, no? Hmm. Okay. Lag jaag le ke phir ye haseerat ho na ho, shayad phir is janam mein mulaqat ho. Silky, you song, you like this song, Silky? You're smiling? You're smiling? You're blushing or smiling? Where is your husband? Okay, fine. Oh, no. This so, got yeah, locked, two, but... 2 points. Oh, okay, sorry. Next. Sir, mire. Chennai mere dil ko duwai. Sing, help me. Hey, mere, oh, mere, oh, mere, oh, mere, oh, mere dil ke chain, chain aaye mere dil ko dua ke jiye. Kon mand mahar to bhujay gavani chale suma.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.